నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత కర్మ చేస్తున్నారా బాబు అనిపిస్తుంది చాలాసార్లు, సీరియస్లీ. ఎందుకంటే నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోలేని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారనే కంటే కూడా కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు వాళ్ళని అటువంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటే అది కూడా వాళ్ళు అంటే నిజమేనేమో అని చెప్పి నమ్మి చాలా తీవ్రమైన అఘాతంలోకి కూరుకుపోతున్నారు. కానీ తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు ఈ చేసేవాడికి ఏముంది, వాడికి ఏముంది, వానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ అందుతాయి. రాత్రి అయ్యేసరికి ఈ అబద్ధాలు, ఈ తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళ వాళ్ళ పని అయిపోగానే వానికి రావాల్సినవి, అందవలసినవన్నీ అందుతాయి. నిజం వైపు నిలబడేవాడికి ఏం రావు అబద్ధాలు. తప్పుడు మనుషులకే ఏవైనా కనుక అన్ని అందుబాటులోకి వస్తాయి. సీరియస్లీ, ఏపీ ప్రజలు చాలా కర్మ చేస్తున్నారు. ఇప్పుడు తెలియదు వాళ్ళకు ఎంత అబద్ధాల్లో కూరుకుపోతున్నారు, ఎంత దుష్ప్రచారాల్లో కూరుకుపోతున్నారు, ఎంతటి ఇబ్బందికర భవిష్యత్తు వైపు వెళ్తున్నారు అన్నది ఇప్పటికి తెలియదు. కొందరికి వచ్చే నష్టమే లేదు, చాలామంది బ్రతుకులు అగమ్య గోచరం అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఎవరైనా కనుక ఇప్పటి తరం వాళ్ళకు కానీ ఇప్పటి పిల్లలకు కూడా నిజంగానే కొన్ని కొన్ని విషయాలు అయితే ఈ పత్రికలు, టీవీ ఛానల్ చూస్తే అరే వీడు చెప్పేది నిజమేమో అని చెప్పి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 రోజుల నుంచి జరుగుతున్న సంఘటనలు చూడండి. ఓ ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే ఒక దారుణంగా చంపేశారు వైసీపీ నేతను. ఏమంటారు, జగన్పేట దగ్గర శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంకా మిగతా ఇద్దరిని అత్యంత పాశవికంగా చచ్చిపోయారని చెప్పి వెళ్ళిపోతే ఏదో కనగూపిరితోటి ఆసుపత్రిలో చికిత్స. రోజుకు ఒక దగ్గర దాడులు, ఒక దగ్గర కాదు రోజుకు 10 దగ్గర దాడులు జరుగుతూనే ఉన్నాయి. హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు విపరీతంగా జరుగుతూనే ఉన్నాయి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర. అండ్ నిన్ననే సిఐని ఎస్ఐని సస్పెండ్ చేశారు ఆ నంద్యాల సీతారామపురం హత్యలకు సంబంధించి. నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నేతను ఆసుపత్రులకు వెళ్ళి పరామర్శించారు అత్యంత పాశవికంగా వాళ్ళను సంపేసే ప్రయత్నం చేస్తే అటువంటి రోజు మళ్ళీ నిన్ననే ఆ వారాంత పలుపులో ఒక ఆయన జర్నలిస్ట్ అట, ఎట్లా జర్నలిస్ట్లు అవుతారో వీళ్ళు, అసలు ఎందుకు వీళ్ళు ఇంత దారుణంగా జనాలను మోసం చేస్తారో, అసలు డబ్బు కోసమా, సమాజాన్ని ఎందుకు అయ్యా నాశనం చేసి పెట్టేస్తారు. అతను ఒక డిబేట్ పెట్టారు నిన్ననే, నంద్యాల దగ్గర హత్య పోలీసుల సమక్షంలోనే జరిగితే సీఎన్ఎస్ఐని నిన్ననే సస్పెండ్ చేశారు, నిన్ననే జగన్ గారు వెళ్ళి ఇంకో దగ్గర పరామర్శించి వచ్చారు, నిన్ననే డిబేట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా గాంధీగిరి కనిపిస్తుందట. గాంధీగిరి, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అయితే పూర్తిగా శాంతి మంత్రం చెప్పిస్తున్నారట, కంప్లీట్గా గాంధీగిరి చేస్తున్నారట, టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారట. అరే మాకు జరిగిన నష్టాన్ని కొంచెం భర్తీ చేసుకుందాం, వాళ్ళల్లో కూడా ఉంటుంది కదా కొంచెం కసి అనేది, దాన్ని తీర్చుకుందామంటే ఎక్కడే కూడా టీడీపీ నాయకులు దానికి ఓకే చెప్పట్లేదట. చంద్రబాబు అయితే మరీ గాంధీగిరి, టీడీపీ ఎమ్మెల్యేలు అయితే మరీ గాంధీగిరి. ఎంత శాంతి కాముకులు అయిపోయారంటే టీడీపీ శ్రేణులు అయితే రగిలిపోతున్నారు వీళ్ళని చూసి. మరి వాళ్ళు ఎట్లా కక్ష తీర్చుకోవాలి, ఎట్లా వాళ్ళు వాళ్ళలో ఉన్న కసిని చల్లార్చుకోవాలో తెలియట్లేదు. ఇంత గాంధీగిరి ఎందుకో రెచ్చగొడుతున్నారు. రోడ్ల మీద చంపేస్తుంటే గాంధీగిరి, పోలీసుల సమక్షంలో చంపి పడదబుతుంటే గాంధీగిరి అట, నడి రోడ్డు మీద విచ్చలవిడిగా నరికేస్తుంటే గాంధీగిరి అట, 17 సంవత్సరాల మైనర్ను పట్టుకొని 8 మంది 2 గంటలు పాశవికంగా కొడితే గాంధీగిరి అట. ఇలా ఒప్పుకుంటూ పోతే ఒక ఎమ్మెల్యే కారు రూఫ్ ఎక్కి కూర్చొని బుల్డోజర్ నేసుకొని పోయి మొత్తం కనుక కూల్చి పడదబ్బుతుంటే గాంధీగిరి అట. అసలు ఎంత నీచమయ్యా, చి. ఇటువంటి వాళ్ళకి ఏదైనా కనుక మొత్తం 1 టైం సెటిల్మెంట్ ఏమైనా చేసి వాళ్ళ లైఫ్ టైం సెటిల్మెంట్, ఎవరో ఒకరు కనుక మహానుభావులు డబ్బులు ఉండి వీళ్ళతో డీల్ మాట్లాడుకొని 1 టైం సెటిల్మెంట్ చేసి, బాబు మీరు టీవీలలో పత్రికల్లో కనిపించకండి అయ్యా, మా కాసేంత సమాజ బాధ్యత అని చెప్పి ఎవరైనా ఎన్జిఓలు కనుక వీళ్ళని కనుక పక్కన మళ్ళీ చేస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్మ నుంచి కొంచెమైనా బయటపడతారేమో అనిపిస్తుంది. సీరియస్లీ, కొంచెమైనా కర్మ నుంచి బయటపడతారేమో. వీళ్ళకి ఏమైనా 1 డే సెటిల్మెంట్లు డబ్బులు కావాలా, ఇంకేమన్నా విందులు పందులు ఇంకేమైనా కావాలి ఎవరైనా ఉంటే ఆ పని చేసి పెడితే నిజంగానే
ఏపీ ప్రజలు కర్మ నుంచి తప్పించుకుంటారేమో అనిపిస్తుంది. సీరియస్లీ దీన్ని గాంధీగిరి అంటారా? గాంధీగిరి తెలియని వాళ్ళు ఇప్పుడు ఓహో నడి రోడ్డు మీద నరికేయడమే గాంధీగిరి అని చెప్పి అనుకోవాలా? నడి రోడ్డు మీద బిచ్చలు పిడి దాడి చేయడం గాంధీగిరి అని చెప్పి అనుకోవాలా? ఇచ్చిన మాట మీద నిలబడకుండా, మేనిఫెస్టో మీద నిలబడకుండా ప్రజలను మోసం చేయడం గాంధీగిరే? ఏంది గాంధీగిరి? ఎందుకు ఇంతగానో మిస్లీడ్ చేయడం? సరే కర్మ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఇప్పటికి తీరం ఈ కర్మలు, వాళ్ళు మునిగిపోతున్నారు. నిజమేంటి అబద్ధమేంటి అన్నది చైతన్యం కాకపోతే, పూర్తిగా వాళ్ళు ఎవరి ప్రయోజనాలకు ఇవన్నీ చేస్తున్నారు అన్నది తెలుసుకోలేకపోతే, మునిగిపోయిన తర్వాత అయ్యా అమ్మ అక్క అన్న అని చెప్పి ఏమి ఒకరిదొకరు నాకోవాల్సిందే, అది ఒకటి మీకు లేటట్టు ఉంటుంది.